ఒకరు ఇన్ను 20 మందికి వండినా అంటే 200 మందికి వండుతాం దగ్గర ఆ మనుషులు ఎక్కువ చేయాలి కదా మరి చేసేది ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తే కదా నేను ఇంకో గ్రూప్ మారుతాం మేడం ఈరోజు ఏంటి కొంచెం మార్పు చేసి మీటింగ్ మిషన్ అంటున్నారు మరి మిగతా అంతమంది ఎందుకు తగ్గలేదు లాభం కదా 700 ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఇక్కడ పంచదాము కదా పక్కన సత్రంలో ఏజెన్సీ ఉన్నారు వాళ్ళు బాగా వంట చేస్తారని పేరు వచ్చింది నేనేం చేద్దాం అనుకున్నానంటే వీడని అక్కడ ఒక 4 రోజులు మార్చి వాళ్ళ 4 రోజులు వాళ్ళకి వండుతాము పిల్లలు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి అప్పుడు కంటిన్యూ చేస్తాం మనం ఇప్పుడు మౌలూరు స్కూల్ ఇదే జరిగింది అంతకుముందు వండాము 60 మంది తినేవాళ్ళు వాళ్ళు మార్చాము ఇప్పుడు 250 మంది తింటున్నాం అలా చూద్దాం మీకు ఆ హెచ్ఎం గారు కానీ నేను కానీ నీకు కొట్ట కొట్టాలని కాదు నీకు ఎప్పుడు చూ చెప్తున్నావు నువ్వు మార్చుకోవట్లేదు జాగ్రత్త పెడితేనే నీకు విషయం ఏంటంటే 30 మంది 40 మంది ఉంటే కలిసి రావు నీకు 500 మంది పిల్లలు ఉంటే నువ్వు మంచిగా చేసుకుంటే నీకే రూపాయి వస్తుందా నువ్వు ఎంత వాళ్ళు ఎంత తింటే నీకు అంత ఎక్కువ డబ్బులు వస్తుంది ఎంత మంది తింటే ఎంతమంది దీనిలో పార్టిసిపెంట్స్ ఉంటారో అంత మంచిది ఏం చెప్తాను సార్ చేయలేదు సార్ మంచిగా చేస్తాం ఎందుకంటే పిల్లలే ముఖ్యం ఎవరికైనా సీఎం గారు కూడా పిల్లలే ముఖ్యం మాకు పిల్లలే ముఖ్యం మీరు గట్టిగా వారంలో కనీసం 400 మంది తినకపోతే నిన్ను మారుస్తాం రేపు వస్తారు వేరే వాళ్ళని పెట్టిస్తాం మీకేదో చిన్న స్కూల్ పెడతాయి చూస్తారు మేడం నేను ఓన్లీ స్కూల్లో వర్షం పేరు జస్ట్ ఒక్క నిమిషం ఈ లోపలికి వస్తుంది ఓకే మాస్టర్ ఎన్ని రూములు మొత్తం 7 రూములు మేడం పైన కింద కింద 3 పైన 2 అటు వైపు 2 ఇక్కడ పైన 2 వేస్తున్నారు ఇప్పుడు 3 సార్ దీని పైన పైన 3 వేయట్లేదా 2 పైన 2 పైన 2 2 అంటే ఇంకో చోట మన ప్రొవిజన్ ఉంది ఇంకో చోట ఇంకో 2 యాక్చువల్గా ఈ సిస్టంలో ఏంటంటే అసలు కింద వద్దు మొత్తం పైన ఏమన్నారు కానీ మన కేసు ఇక్కడ ఎక్కడ లేవు పాత కేసు లేదని అన్ని పాత బిల్డింగ్ ఇదంతా హై స్కూల్ గ్రౌండ్ ఏనండి లేదు సార్ ఇటు ఇటువైపు అయితే గ్రౌండ్ అటు వేరే మొత్తం అక్కడికి వెళ్దాం ఫస్ట్ పెడతా నాడు లేడు కంప్లీట్ అయిన ఫస్ట్ పెడతా నాడు సెకండ్ ఫేజ్ కదా సెకండ్ ఫేజ్ ఈరోజు కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మనబడి నాడు నేడు పనులు పాఠశాలలో కంచిచర్ల మండలం జరుగుతూ ఉన్నాయి ఆ పనులు చూడటానికి ఎంఆర్ఓ గారిని ఎండిఓ గారిని మా ముగ్గురిని వెళ్ళి మండలాల్లో ఉన్న స్కూల్స్ చూడమని చెబుతున్నారు గత 4 రోజులుగా మేము అందరూ అన్ని మండలాల్లో
మండలంలో అన్ని స్కూళ్ళు కూడా తిరిగి చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కంచిచర్ల హై స్కూల్ కావడం జరిగింది. ఇక్కడ పని బ్రహ్మాండంగా జరిగింది. ఇంతవరకు వచ్చినటువంటి అమౌంట్కి చాలా సఫిషియెంట్గా హెచ్ఎం గారు కూడా మంచిగా పనిచేశారు. మిగతా వాళ్ళకంటే కూడా బ్రహ్మాండంగా శుభ్రంగా ఉంది వరకు. అదేవిధంగా ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా ప్రాబ్లం ఉంటే అది కూడా చూసాము. ఇప్పుడు ఆ ఏజెన్సీ వాళ్ళకు అడిగాము. 736 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. 580 మంది సుమారుగా అటెండెన్స్ ఉంటుంది. కానీ 250-280 మంది పిల్లలు భోజనం చేయడం చాలా ఇబ్బందిగాను చాలా బాధగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి, మారిన కొత్త మెనూ ప్రకారంగా పిల్లలకు ఎక్కువ మంది తిని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఉంటే ఈ పాఠశాలలో వంట ఏజెన్సీ వాళ్ళు మరి రుచికరంగా ఉండటం లేదు అనేది మాకు కొంతమంది చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా చూడటం జరిగింది. అయితే వంట ఏజెన్సీ వారికి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక వారం రోజు వాళ్ళ పద్ధతులు మార్చుకొని మంచి పిల్లలు కనీసం 450-500 మంది భోజనం చేయకపోతే మారుస్తామని చెప్పడం జరిగింది. అది ఈరోజు జరిగిన ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నాడు నేడు కార్యక్రమంలో పిల్లలకి అడిషనల్ క్లాస్ రూమ్స్ ఎలా జరుగుతుంది ఇక్కడ అనేది విజిట్ చేయడానికి వచ్చాము. ఎలాంగ్ విత్ ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు కూడా వచ్చారు. అయితే ఇక్కడ చక్కగా వాళ్ళకి కేటాయించిన బడ్జెట్ ప్రకారం నిర్మాణాలన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా మిడ్ డే మీల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది. ఆ వంట ఏజెన్సీ వాళ్ళకి చక్కగా చేయాలని చెప్పడం జరిగింది. అలా కనుక వాళ్ళ పద్ధతి మార్చుకొని చక్కగా పిల్లలకి రుచికరంగా హెల్తీగా చేయకపోతే ఆ ఏజెన్సీని మార్చేసి వేరే వాళ్ళతో చేయిస్తామని కూడా చెప్పాము. ఇంకా ఒక 3 డేస్ మాత్రము చూస్తాము. చూసి ఇంకా మెంబర్స్ పెరిగితే స్కూల్ పిల్లలు 556 మంది పిల్లలుంటే 250 మందే ఇక్కడ మీల్స్ చేస్తారని చెప్పారు. 100% ఇక్కడ మీల్స్ తీసుకునేటట్టు, మిడ్ డే మీల్స్ వాళ్ళు ఉపయోగించుకునేటట్టు గవర్నమెంట్ ఎన్నో పథకాలు చేపట్టి వాళ్ళకి చక్కగా ఇక్కడ భోజనం చేస్తే హెల్తీగా ఉండటానికి కోసమని అన్ని కోణాల్లో వాళ్ళు హెల్త్ పరంగా బాగుండటానికని మెనూను కూడా అక్కడ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆ మెనూ ప్రకారము వీళ్ళు చక్కగా పిల్లలకి కనుక మిడ్ డే మీల్స్ అందించినట్లయితే వాళ్ళని కంటిన్యూ చేస్తాము, లేదంటే వాళ్ళని రీప్లేస్ చేసి వేరే మంచిగా చేసే వాళ్ళని పెట్టి అబ్జర్వేషన్లో పెడతాం. అంటే ఎక్కువ తక్కువ తినడం తర్వాత ఒక పక్కన విషయం అయితే మేడం గారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యకరమైన భోజనం పిల్లలకు అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ మిడ్ డే మీల్స్లో వాంతులు కడుపులు నొప్పి ఎందుకు వస్తున్నాయి అంటారు, వాళ్ళు చేసే విధానంలో ఏమైనా మార్పులు ఉన్నాయంటారా? అంటే అందరూ తింటున్నారు, 250 మంది తింటున్నారు, కానీ ఒకళ్ళు ఇద్దరికి పడట్లేదు అంటున్నారు. వాళ్ళకు కూడా ఈ భోజనం వాళ్ళకు కూడా చక్కగా డైజెస్ట్ అయ్యేటట్లు వాళ్ళకి మంచిగా ఉండేటట్టు. రోజు ఒక అమ్మాయికి వచ్చిందని చెప్పారు, అది పెద్ద ప్రాబ్లం లేదు. అందరికీ రాలేదు, ఒకళ్ళు ఇద్దరు ప్రాబ్లం అన్నారు. వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉందా లేదంటే ఏంటి అనేది ఒకసారి చూసి కరెక్ట్గా చేయమని చెప్పడం జరిగింది. అలా చేయాలి. ఇంట్లో పిల్లలకు కూడా మనం అన్ని రకాలుగా చేసి పెట్టట్లేదు. ప్రభుత్వం అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిడ్ డే మీల్స్ పిల్లలంతా నిరుపేదలు వస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని పోషక విలువలతో కూడిన ఆహారం పెట్టమని చెప్పడం జరిగింది. మెనూ కూడా తయారు చేశారు. ఆ మెనూ ప్రకారం పెట్టవలసిన బాధ్యత ఏజెన్సీ వారికి ఉంది. దాన్ని మేము ఈరోజు తనిఖీ చేయడం అయింది. అలా చేయమని ఏజెన్సీ వాళ్ళని హెచ్చరించడం అయింది. ఓకే.